ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయరాదని 28-29 తేదీలలో దేశవ్యాప్త నిరసనకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కడప పట్టణంలో కడప జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయటం అన్యాయమని, ప్రైవేటీకరణ చేస్తే సంక్షేమ పథకాలు అమలు చేయటం సాధ్యం కాదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కడపలోని సిఎస్ఐ చర్చ్ వద్ద నుండి 7 రోడ్ల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడుకుంటే తమ విధులను నిలిపివేసి దేశవ్యాప్త నిరసనకు సిద్ధమవుతామని బ్యాంకు ఉద్యోగ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరవధికంగా సమ్మె చేస్తామని కూడా వెనుకాడబోమని మేము గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నాం.